Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra counter Jagan Sarkar Vyohamide. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులను గతంలోనే ఉపసంహరించుకుంది. ఆ తర్వాత హైకోర్టు కూడా అమరావతి రాజధాని అని తేల్చి చెప్పేసింది. దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తుందని భావించిన వైసీపీ సర్కార్ మౌనంగా ఉండిపోయింది. కేవలం అసెంబ్లీలో చర్చిపెట్టి విమర్శలకు పరిమితమైంది. కానీ ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మొత్తం సీన్ మారిపోయేలా కనిపిస్తోంది. అమరావతి రైతులు రాజధాని అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవీలు సూర్యదేవాలయానికి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి అమరావతి మహాపాదయాత్ర 2.0 పేరుతో దీన్ని చేపట్టేందుకు రైతులు సిద్దమవుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వానికి కాదని వరుసగా రెండోసారి పాదయాత్రకు రైతులు తెచ్చుకున్న అనుమతి ఇప్పుడు ఏపీ సర్కార్కు కంటకింపుగా మారినట్లు కనిపిస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు బగ్గుమన్నారు. అది రైతుల పాదయాత్ర కాదని, విశాఖపై దండయాత్ర అని మంత్రి గురువాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇందులో శాంతి భద్రతల సమస్య తలెత్తితే చంద్రబాబే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదే కోవలో మరో మంత్రి బొత్స కూడా తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు మూడు రాజధానులు తెస్తోందని, కానీ అమరావతి రైతులు ఓ ప్రాంతం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. మిగతా మంత్రులు నేతలు కూడా ఇదే తరహాలో పాదయాత్రపై విమర్శలు చేశారు. అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో స్పందించిన మంత్రులు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 15వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై అమరావతి పాదయాత్ర ప్రభావం పడకుండా ప్రభుత్వం చూసుకున్నట్లయింది. అసెంబ్లీ సమావేశాల వేళ అమరావతి రైతుల పాదయాత్రలో విపక్ష నేతలంతా కలిసి పాల్గొంటే జగన్ ఫోకస్ అటే మళ్తుంది. కానీ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదు. అయినా ప్రభుత్వం ఎల్లో మీడియాగా భావిస్తున్న టీవీలు పత్రికల్లో దీనిపై చర్చ జరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయం. అందుకే దీని నుంచి జగన్ దృష్టిని మళ్లించేందుకు అన్నట్లు మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్దమవుతోంది. అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర చేసుకునేందుకు, అలాగే అసెంబ్లీలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే మంత్రులు అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చేస్తున్న ప్రకటనలు, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రభుత్వం దీనికి ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోంది. అయితే ముందుగానే శాంతి భద్రతల సమస్య ఊహించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పాదయాత్ర చేసేవారితో పాటు వారికి అండగా ఉంటారని భావిస్తున్న విపక్షాలకు సైతం ముందస్తు హెచ్చరికలుగానే కనిపిస్తున్నాయి.